గత 4 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం నడిపుడు ఎస్సీ కాలనీ నీట మునిగింది. జనసేన పార్టీ ఆధ్వర్యంలో నీట చిక్కుకున్న సుమారు 100 కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందజేశారు. జనసేన నాయకుడు జవ్వాది బాలాజీ మాట్లాడుతూ ఇళ్లలోకి అధికంగా నీరు వచ్చి చేరడంతో ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఇళ్లలోకి పాములు వచ్చే ప్రమాదం ఉందని భయపడుతున్నారని చెప్పారు. అధికారులకు పలుమార్లు ఈ విషయం చెప్పినా పట్టించుకోవడం లేదని ఆయన వాపోయారు. ఇప్పటికైనా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ డిమాండ్ చేసింది. సంట నియోజకవర్గం పెనుగొండ మండలంలో నడిపూడి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న పంట కాలువకి ఆనుకుని ఉన్న ఎస్సీ కాలనీ జల దిగ్బంధంతో మునగడం చాలా బాధాకరం. భారీ వర్షాల కారణంగా ప్రజలు అస్తవ్యస్తంగా ఉండడం, పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు జనసేన పార్టీ తరఫున ఈరోజు ఎస్సీ కాలనీలో పర్యటించడం జరిగింది. అలాగే వారి బాధలు మాతో పంచుకోవడం జరిగింది. ఇందుకు నడిపూడి పెనుగొండ మండల కార్యకర్తల సహకారంతో పప్పుపుల అంజుబాబు, వెలగల దాసు దానయ్య గారు, వెంగళదాసు దానయ్య గారు, అలాగే కార్యకర్తల సహకారంతో ఈరోజు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. అలాగే పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలను అనుసరిస్తూ జనసేన కార్యకర్తలు కానీ జనసేన నాయకులు కానీ భారీ వర్షంలో కూడా ప్రజలకు సహాయ సహకారాలు అందించడంలో ముందు వరుసలో ఉన్నారని ఈ కార్యక్రమం ద్వారా మేము తెలియజేస్తున్నాం. నా పేరు పి అంజుబాబు అండి. నేను పెనుగొండ గ్రామం ఆచంట నియోజకవర్గం నడిపూడి గ్రామం నుంచి మాట్లాడుతున్నాను. ఈ ఎస్సీ కాలనీలో ప్రతి సంవత్సరం కూడా ఇలా గట్లు తెగిపోయి ఇలాగ నీట మునగడం జరుగుతుంది. పాపం వాళ్ళందరికీ కూడా ఆర్థికంగా ఏదో సాయం చేయడానికి ఏ పార్టీ కూడా ముందుకు రాకపోవడం చాలా బాధాకరమైన విషయం. వాళ్ళందరికీ మా వంతు సాయంగా పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మా వంతు సాయంగా ఇలా సాయం చేయడం జరుగుతుంది. ఇక ముందు కూడా ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా జనసేన పార్టీ వాళ్ళకి అండదండగా ఉంటుందని చెప్పి పొలాల పక్కన ఉన్న కాలనీ ఎస్సీ కాలనీ కొద్దిపాటి వర్షం వచ్చినా సరే నీట మునిగిపోతుంది. ప్రతి సంవత్సరం ఇక్కడ మురుకు వాడని ఏ అధికార పార్టీలు వచ్చినా కూడా ఆ మురుకు వాడ అన్నది తీసుకురాకుండా దాన్ని క్లీన్ చేయకుండా ఎవరికాళ్ళు అలా వదిలేస్తున్నారు. ఇదేమో చిన్న వర్షం వచ్చేటప్పుడు కూడా ఇది మునిగిపోతుంది జరుగుతుంది. ఇక్కడ ఎవరో కూడా అధికారులు ఎవరు వచ్చి స్పందించకపోతే మా జనసేన పార్టీ తరఫున మేము వచ్చి మేము ఉన్నామని భరోసా ఇవ్వటానికి మా వంతు సాయంగా కొంత కిరాణా సరుకులు అంటూ ఇవ్వటం జరిగింది. ఇక్కడ వాళ్ళకి భరోసా ఇవ్వడానికి మేము ముందుకు వచ్చి మా జనసేన పార్టీ తరఫున ఇది చూసి మన అధికారులు వెంటనే స్పందించి ఆ మురుకువాడిని వెంటనే తొలగించి మురుకువాడి నుంచి వాటర్ ఎప్పటికప్పుడు వెళ్ళిపోయేలాగా. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.